లో చాలా సేవా కార్యక్రమాలు చేశారు. చిరంజీవి గారు కూడా మీకు ఆర్థిక సహాయం చేశారు. ఇంటికి పిలిచి ఇచ్చాడు ఆయన 2 లక్షల రూపాయలు. ఇంటికి పిలిచి నాకు ఆయన మెసేజ్ పెట్టారు. ఎలా ఫీల్ అయ్యారు ఆయన చేసినప్పుడు? ఇప్పటికీ గర్వం. అప్పటి నుంచే ఇంకా బలం పొగరు పెరుగుతుంది, బలం పెరుగుతుంది, సేవ చేయాలనే దృఢమైన నిశ్చయం పెరుగుతుంది. సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా హైదరాబాద్ మెయిన్ ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు 19 మంది గెస్టులను పిలిచాడు ఆయన. నేను ఒక్కడిని అందులో. మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయన గెస్టులని 19 మంది పిలిస్తే కాదంబరి కిరణ్ ఒకడు. త్రివిక్రమ్ గారు పక్క తీసుకెళ్ళి మీరు ఇక్కడి వరకు రావడానికి కళ్యాణ్ బాబు ఫోన్ చేయడానికి కారణం తెలుసా? తెలియదండి. పేదల గురించి మీ ఆరాటమేనండి. థ్యాంక్ యూ సార్. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు? ఆయన చాలా మంచివాడు, నన్ను ఇప్పటికీ సార్ అంటాడు. బాబు నువ్వు సార్ అనదు బాబు ప్లీజ్ అంటే, లేదు సార్ మీరు ఎప్పటికైనా మాకు సార్ అంటారు. నేను చెప్తున్నాక 19 మంది గెస్టులను ఆయన పిలుచుకొని అందులో నేను ఒక్కడి అయ్యానంటే. కత్తి మహేష్ గారు పవన్ కళ్యాణ్ గురించి విమర్శలు చేసినప్పుడు, మహేష్ నాకు చాలా మంచి ఫ్రెండ్, మీరు ఇన్వాల్వ్ అయ్యి అది సద్దు మణిగించారు అని ఒక వార్త. అట్లేదు, నేను చెప్తున్నా కదా అలా అనుకుంటారండి, అలా అనుకుంటారు. మహేష్ నాకు చాలా మంచి ఫ్రెండ్, కళ్యాణ్ బాబు అంటే నాకు చాలా ఇష్టం. మరి మీకు మంచి స్నేహితుడు అయినప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నప్పుడు తప్పు చేసినప్పుడు చెప్తాను, నా ఫ్రెండ్ అయినప్పుడు చెప్తా కదా. మీరేనంతే, మీరు జర్నలిస్ట్కి వచ్చారని గౌరవిస్తాం, ఒక ఆడపిల్లగా గౌరవిస్తాం, బట్ మీరు తప్పు చేస్తే నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్తా. అది నా లక్ష్యం. సేవా కార్యక్రమంలో ఇంత ముందున్నారు కదా, ఎవరెవరు అర్హులు అనే విషయం మీకు బాగా తెలిసి ఉంటుంది. అవును. అలాంటప్పుడు సిసిసి కరోనా క్రైసిస్ చారిటీలో మిమ్మల్ని పక్కన పెట్టారు? అట్లేం లేదు. ఇప్పుడు నేనంటూ ఒక గుర్తింపుతోటి మనం సైతం అనే దాంతో నేను సాగిపోతున్నప్పుడు వాళ్ళు ఇంకోటి ఏదైనా చేయాలనుకున్నప్పుడు పెద్దవాళ్ళందరూ సినిమా ఇండస్ట్రీలో పెద్దవాళ్ళందరూ చేస్తున్నప్పుడు నన్ను పెట్టాలని ఎందుకు అనుకుంటారు? నాకుండే గుర్తింపు వేరు కదా, సపరేట్గా చేస్తాడను. నన్ను అలా వదిలేయటమే నాకు వాళ్ళు నా మీద ఉన్న ప్రేమ ఉన్నట్టు. వాళ్ళతో కూడా పెట్టుకోవాలి, నాకు ఉంటుంది ఆరాటం. ఆ చిరంజీవి గారు పక్కన కూర్చొని నేను కూడా సీఎం గారిని కలిసి వచ్చేయాలని ఉంటుంది నాకు. బట్ సీఎం గారి దగ్గరికి వెళ్ళడానికి నాకు జగన్పల్లి సంతోష్ అని ఉంటారు, తలసాని అని ఉంటారు, కేటీఆర్ అని ఉంటారు. ఆ సార్ని కలిసి ఆలోచన కూడా నాకు ఉండదు, ఎందుకంటే సార్ చల్లగా ఉండాలి, చల్లగా మనం చూడాలి, అంతే అనుకుంటాం. అంటే మెయిన్ టూసే నేను వెరీ ఫస్ట్ స్టార్ట్ చేసింది కాదంబరి కిరణ్. నేను నా టీంతో అందరూ కూర్చొని 1 లక్ష రూపాయలతోనే ఏం చేద్దాం, 1-2 డేస్ ఉంటుంది, 10 డేస్ ఉంటుంది అనుకున్నాం, కానీ ఇన్నాళ్ళు ఉంటుంది అనుకోలేదు కదా. అలాంటప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే నాకు వివి వినాయక్ గారు ఫోన్ చేసి, కాదంబరి గారు మీకు చెప్పకుండా ప్రెస్కి ఒక వీడియో రిలీజ్ చేశాను అని ఆ వీడియో నాకు పంపించారు. 5 లక్షల రూపాయలు నేను కాదంబరికి మనం సైతానికి ఇస్తున్నాను, అవసరార్థులు ఎవరైనా నిజంగా అవసరం ఉంటే అక్కడికి వెళ్ళి గ్రాసరీస్ తెచ్చుకోండి అని నాకు ఫోన్ చేసి, ఇది కష్టమైన పని, నువ్వు భుజాన్ని ఎత్తుకుంటావు నాకు నమ్మకం ఉంది, చెయ్యి అని చెప్పారు ఆయన. అలాగా ఫస్ట్ డే 1 లక్ష అనుకున్నది 5 లక్షలు కలిసిన తర్వాత ఇంక ఈ రోజు వరకు కూడా నిరాటంకంగా సాగుతుంది. చివరికి మొన్న మంత్రి వెంకటరామరాజు గారు కూడా నాకు 170 మందికి 5,000 చొప్పున, 60 మందికి 2,500 చొప్పున ఇక్కడే నేను చెక్కులు పంపిణీ చేశాను. ఎందుకంటే అందరూ గ్రాసరీస్ ఇస్తూ ఉన్నారు, ఏదైనా బిల్లులు కట్టుకోవాలన్నా, మందులు కొనుక్కోవాలన్నా, పెద్ద ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి ఏదైనా కావాలన్నా ఉండదు అనే ఉద్దేశంతో నాకు రాజుగారు చెప్తే 10 లక్షల రూపాయలు ఒకే ఒకరోజు నేను ఇక్కడే పంచా 2 అవర్స్ నిలబడి. అలా అంతే తప్ప ఈ మనం చేసే సర్వీస్ మనది, మన అంతేగాని మనని వాళ్ళు పక్కన పెట్టారు అట్లేదు. నాకు ఇచ్చే గౌరవం పెద్దవాళ్ళు ఎప్పుడైనా నాకు గౌరవాన్ని కాదు నాకు ఇచ్చే ప్రేమ ఎప్పుడైనా పెద్దవాళ్ళు ఇస్తూనే ఉంటారు. అలా మీరు ఇందాక చెప్పినట్టు చిరంజీవి గారు నన్ను ఇంటికి పిలిచి 2 లక్షల రూపాయలు ఇచ్చి మనం సైతంలో ఖర్చు పెట్టని చెప్పాను. 100 రోజులుగా లాక్డౌన్లో కార్యక్రమాలకి సేవ అందిస్తున్నారు ప్రజలకి, దీని వెనకాల తెలంగాణ ప్రభుత్వం హస్తం ఉందా? తెలంగాణ ప్రభుత్వం హస్తం కాదు, దీవెనలు ఉంటాయి, దీవెనలు ఉంటాయి నాకు. ఎలా అంటే నా పేదవాళ్ళ గురించి ఈ నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం అడిగినా కానీ పెద్దలందరిని హెల్ప్ చేస్తూనే ఉన్నారు. ఎంతోమంది పేదవాళ్ళకి నేను ప్రభుత్వం ద్వారా హెల్ప్ చేశాను. లాస్ట్ ఇయర్ 18 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొని వచ్చాను. నిన్నగాక మొన్న కూడా ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ గగన్ అని, వారి అబ్బాయి 6 సంవత్సరాల పిల్లడికి క్యాన్సర్ ఉందంటే 4.5 లక్షల రూపాయలు జోగిన్పల్లి సంతోష్ అన్న నాకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇప్పించారు. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో నేను చెప్పిన పేదవాళ్ళకి నిరంతరం వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉన్నారు. అలా చేస్తున్నారు కాబట్టి నాకు వాళ్ళంటే ఇష్టం, పేదవాళ్ళని కాపాడేవాడే నాకు ఇష్టం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్, గాసిప్స్ అండ్ హాట్ న్యూస్.
please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.